హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేను చాలా బాగున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఎర్లీ మార్నింగ్ 6:00కి బస్ ఎక్కానండి గజ్వేల్ నుండి. ఇంకా రియాన్షన్ అలా చలి పెడుతుంది అనేసి అలా పడుకోబెట్టేశాను. అక్కడ 6:00కి వెళ్తే ఇక్కడ వచ్చేసరికి 7:30 అయింది. నేను వచ్చేసరికి చాలా నేను బస్ ఎక్కేసప్పటికీ అంత చీకటిగా ఉంది, చూస్తున్నారు కదా. అప్పుడప్పుడే ఇంకా వెలుతురు వస్తూ ఉంది, ఇంకా ఫుల్ చలి పెడుతుంది. అండ్ అందుకే నేను కిటికీ మొత్తం క్లోజ్ చేశాను, విండో మొత్తం క్లోజ్ చేశాను. అండ్ బస్సులో డోర్ ఉంటుంది కదా, అక్కడ అస్సలు కూర్చోలేదండి. దానికి ఆపోజిట్గా కూర్చుంటే ఫుల్ చలి వస్తుంది, అందుకే ఇంకా వెనక కూర్చున్నాను నేను. అండ్ ఇంకా అప్పుడు వచ్చేసి 7 అవుతుంది అనుకుంటా, అంత వెలుతురు వచ్చేసింది. నేను సిటీలోకి ఎంటర్ అయిపోయాను కొద్దిగా. ఇంకా ఓమ్కి కాల్ చేస్తే ఓమ్ వాళ్ళు వెయిట్ చేస్తున్నాడు. ఇంకా నేను ఇంటికి వస్తూ ఉన్నానండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పనంతా అయిపోయింది. నేను ఊరు నుంచి వచ్చాను కదా, ఎర్లీ మార్నింగే వచ్చాను. అండ్ మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది, రైస్ ఉండేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను నేను. ఇల్లు నూకి తుడిచి బట్టలు అన్నీ అయిపోయాయండి. ఇంకా టీ పెట్టుకుందామనేసి ఇప్పుడే పెట్టుకున్నాను. రేయాన్ష్కి అన్నం పెట్టాలి, రైస్ ఉండాలి, అండ్ టమాటా చాట్ చేయాలి. అదే చూస్తున్నా. ఇంకా ఫ్రెండ్స్, మీరేం చేసుకుంటున్నారు? ఈరోజు వచ్చి సండే. ఇంకా టీ తాగుతూ మాట్లాడుకుందాం ఒకసారి. ఇప్పుడు వచ్చేసి రైస్ పెట్టేశానండి. మా అత్తమ్మ వాళ్ళ చెల్లె కొడుకుది రిసెప్షన్ ఉంది, మొన్న ఫ్రైడే మ్యారేజ్ అయింది. అరేజే కదా ఓం మా ఊరికి వచ్చాడు. ఇంకా రిసెప్షన్కి వెళ్దామా వద్దా డిసైడ్ చేస్తూ ఉన్నాము. రేయాన్స్కి ఏం లేదండి, చాలా కోల్డ్ అయిపోయింది, వాడికి అస్సలు సుధరాయిస్తలేదు. చూడాలి, వెళ్తామా వెళ్ళామా తెలీదు. నేనైతే ఆఫ్టర్నూన్ కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసానండి, ఇంకా అదే తినాలి. ఈరోజు రెసిపీస్ ఏం షేర్ చేసుకోవట్లేదు మీతోటి. ఇంతే ఈరోజు బ్లాగ్ అయితే ఇలా స్టార్ట్ చేశాను. నేను ఒకవేళ రిసెప్షన్కి వెళ్తే అవి కూడా షూట్ చేసి చూపిస్తానండి. ఇప్పుడు వచ్చేసి రైస్ పెట్టేశానండి. మా అత్తమ్మ వాళ్ళ చెల్లె కొడుకుది రిసెప్షన్ ఉంది, మొన్న ఫ్రైడే మ్యారేజ్ అయింది. అరేంజ్ అయ్యి కదా ఓం మా ఊరికి వచ్చాడు. ఇంకా రిసెప్షన్కి వెళ్దామా వద్దా డిసైడ్ చేస్తూ ఉన్నాము. రేయాన్స్కి ఏం లేదండి, చాలా కోల్డ్ అయిపోయింది, వాడికి అస్సలు సుధరాయిస్తలేదు. చూడాలి, వెళ్తామా వెళ్ళామా తెలీదు. నేనైతే ఆఫ్టర్నూన్ కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసానండి, ఇంకా అదే తినాలి. ఈరోజు రెసిపీస్ ఏం షేర్ చేసుకోవట్లేదు మీతోటి. ఇంతే ఈరోజు బ్లాగ్ అయితే ఇలా స్టార్ట్ చేశాను. నేను ఒకవేళ రిసెప్షన్కి వెళ్తే అవి కూడా షూట్ చేసి చూపిస్తానండి. మళ్ళీ కలుద్దాం. నేను ఒక 2 డ్రెస్సెస్ తీసుకున్నానండి, టాప్స్ మీతో షేర్ చేద్దాం అనుకున్నాను కానీ కాలేదు. ఏంటంటే నేను ఊరికి వెళ్ళకముందే తీసుకున్నాను అవి, ఒకసారి మీతో చూపిద్దామనేసి అనుకుంటున్నాను. టీ తాగేసి చూపిస్తాను. ఓకే, బై. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను 2 టాప్స్ చూపిస్తానన్నాను కదా, అవి చూపిస్తాను. ఇవి ఏం లేదండి, మేము అంతకుముందు రెంట్కి ఉండేవాళ్ళం కదా, అక్కడ షాప్ ఉంది. నేను ఎక్కువ టాప్స్ అక్కడే తీసుకునేది, అంటే ఇప్పుడు అక్కడే తీసుకున్నాను. ఆమె వెళ్ళిపోయింది, అదే ప్లేస్లో ఇంకొకరు పెట్టారు. ఆమె దగ్గర తీసుకున్నానండి. క్లాత్ అయితే సూపర్గా ఉంది, ఎక్కువ డ్రెస్సెస్ నేను అక్కడే తీసుకుంటాను. ఇలా ఉన్నాయండి, టాప్ వచ్చి మంచి గ్రీన్ కాంబినేషన్లో ఉంది, అండ్ ఇలా కాలర్ నెక్ వచ్చింది. 3/4 స్లీవ్స్,
మంచి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో సూపర్గా వచ్చినాయండి స్లీవ్స్ అయితే. మంచి ప్యూర్ కాటన్ కింది వరకు ఇలానే ఉంది, కట్స్ వచ్చాయండి ఇలా కొంచెం లాంగ్గానే ఉంది. దీని పిక్ వచ్చేసి ఇదండి, చూపిస్తున్నా ఇది దీని పిక్. ఇది వచ్చి నాకు కాస్ట్ 2 టాప్స్ తీసుకున్నాను 2350 అండి. నెక్స్ట్ వచ్చి ఇది ఇలా ఉంది, ఇదండి టాప్. స్లీవ్స్ వచ్చి ఇవి 3/4. మంచి ఇక్కడ ఒక డిజైన్ లాగా వస్తే బాగనిపిస్తుంది కదా, ఇలా తీసుకున్నాను నేను. ఇలా ఉంది 3/4 అండ్ కింద బాటంలో కూడా ఇలా డిజైన్ ఇచ్చాయండి. ఇవి కూడా కట్స్ ఉన్నాయి ఇలా. బ్యాక్ సైడ్ వచ్చి ఇది ఇలా ఉంది, బ్యాక్ సైడ్ అనేది. ఈ 2 టాప్స్ నాకు 350 పడ్డాయి. దీని పిక్ వచ్చి ఇది వెనక సైడ్, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వేసుకొని చూపిస్తాను మీకు. ఇదండి టాప్ వచ్చేసి ఇలా ఉంది. కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ ఇది. మంచి మంచి క్లాత్ స్మూత్గా బాగుందండి. నెక్స్ట్ ఇది కాలర్ దగ్గర ఎంత బాగా వచ్చింది డిజైన్ స్మూత్. ఇదైతే మంచి కాటన్, ప్యూర్ కాటన్ అండి. డ్రెస్ వచ్చి లాంగ్ లెంగ్త్ ఇదే అండి డ్రెస్. హ్యాండ్స్ చూస్తున్నారు కదా, నాకైతే బాగా నచ్చేసాయి డ్రెస్సెస్. అండ్ ఈ వీడియో ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ అని వస్తుంది, తప్పకుండా క్లిక్ చేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేస్తే ఫర్దర్గా నేను వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.